హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ఫైనల్ వాల్యూ తీరం గురించి అయితే తెలుసుకుందాం ఇంతకుముందు వీడియోలో మనం ఇనిషియల్ వాల్యూ తీరం గురించి అయితే తెలుసుకోవడం అయితే జరిగింది సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇనిషియల్ వాల్యూ తీరం ఆర్ ఫైనల్ వాల్యూ తీరం ఈ రెండు థీరమ్స్లో ఏదో ఒక తీరం అయితే ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో స్టేట్ అండ్ ప్రూఫ్ ఫైనల్ వాల్యూ తీరం అంటే స్టేట్మెంట్ రాసి అలాగే ప్రూఫ్ కూడా రాయాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఆటోమేటిక్గా క్వశ్చన్లో స్టేట్మెంటే ఇచ్చేస్తారు ఓన్లీ మనం ప్రూఫ్ రాస్తే సరిపోతుంది ఓకే సో స్టేట్మెంట్ అయితే చూడండి ఇఫ్ ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ టీజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఆఫ్ పి అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ మనకు ఎఫ్ ఆఫ్ టీ టిజ్ ఈవల్స్ టు ఎఫ్ఆఫ్ పి అయితే దెన్ మనం ఏం ప్రూఫ్ చేయాలంట లిమిట్ టీ టు టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎఫ్ఆఫ్ టీక్వల్స్ టు లిమిట్ పి టెస్ టు ఇన్ఫినిటీ పి ఎల్ ఆఫ్ ఆఫ్ ఎఫ్ పిఇన్ఆ సో ఎల్ ఆఫ్ ఎఫ్ఆఫ్టీ అంటే రాసుకోవచ్చు మనం పి అని రాసుకోవచ్చా దట్ ఈక్వల్స్ టు లిమిట్ పి టెన్స్ టు ఇన్ఫినిటీ పి ఇన్ టు పి సో ఏం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎల్ ఆఫ్ ఎఫ్ఆఫ్టీ ఉన్న ప్లేస్ టు పి అనేది రాసుకున్నాం అంతే సో ఇది ప్రూవ్ చేస్తే సరిపోతుంది ఇది ప్రూవ్ చేసినా సరిపోతుంది ఎందుకంటే రెండు కూడా ఒకటే ఓకే ప్రూఫ్ అయితే చూసేద్దాం ఈవెన్ దట్ లాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ఆఫ్ ఈక్వల్స్ టు పి ఇదే కదా మనకి ఇచ్చినటువంటి ఈవెన్ లో సేమ్ ఇచ్చారు మనకు ఇఫ్ ఎఫ్ లా ఆఫ్ ఎఫ్ఆఫ్టీ ఈజ్ ఈక్వల్స్ టు పి అని ఇచ్చారు సో అదే మనం ఇక్కడ గేమన్లో రాసుకున్నాం నౌ టు ప్రూవ్ దట్ మనం ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ఆఫ్టీ ఇజ్ ఈక్వల్స్ టు లిమిట్ పి టెన్స్ టు జీరో పి ఇన్ టు పి సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్షియల్ వాల్యూ తీరంకి ఫైనల్ వాల్యూ తీరంకి ఒకే ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంది అదేంటంటే ఫైనల్ వాల్యూ తీరంలో మనకు టీ టెస్ట్ టు ఇన్ఫినిటీ అని ఇచ్చారు అదే మనకు ఇనిషియల్ వాల్యూ తీరంలో అయితే టీ టెస్ట్ టు జీరో ఉంటుంది సో టీ టెస్ట్ టు జీరో ఉందంటే ఇనిషియల్ వాల్యూ తీరం అదే టీ టెస్ట్ టు ఇన్ఫినిటీ ఉంటే ఫైనల్ వాల్యూ తీరం ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ ఏమైపోతుంది మనకు ఇనిషియల్ వాల్యూ తీరంలో పి అనేది ఇన్ఫినిటీ అవుతుంది పి టెన్స్ టు ఇన్ఫినిటీ అని ఉంటుంది అదే ఫైనల్ వాల్యూ తీరంలో మనకి జీరో సో ఇనిషియల్ వాల్యూ తీరంకి ఫైనల్ వాల్యూ తీరంకి ఇది ఒక ఒకటే డిఫరెన్స్ మిగతా అంతా సేమ్ ప్రాసెస్ అనమాట సో మనం ఇన్షియల్ వాల్యూ తీరం ఎలా ప్రూవ్ చేస్తామో ఫైనల్ వాల్యూ తీరం కూడా అలానే ప్రూవ్ చేస్తాం బట్ చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది ఈ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఈజీగా ఎగ్జామ్లో రాస్తారు లేదంటే కన్ఫ్యూజ్ అయితే అవుతారు ఓకే సో నో దట్ మనకేం తెలుసు ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఇంటూ ఆఫ్ పీ మైనస్ జీరో ఇది మనకు ఫార్ములా తెలిసినటువంటి ఫార్ములా సో బై ద డెఫినేషన్ ఆఫ్ ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ సో ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ నుంచి మనకి ఏం తెలుసు ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ఆఫ్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ఆఫ్టి డిటీ ఇది మనకు ల్యాప్లస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ నుంచి తెలిసింది అనమాట సో నావు సో ఏం చేస్తున్నానంటే నేను ఎలా ఎఫ్ ఎఫ్ డాష్ ఆఫ్టీ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ ఎఫ్ఆఫ్పి మైనస్ ఆఫ్ జీరో ఇది ఫార్ములా కదా సో ఒకసారి ఈ ఫార్ములాని నేను రాసుకున్నాను సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ఆఫ్టీ ఇస్ ఈక్వల్స్ టు ఇట్ ఎగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఏ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ఆఫ్టీ డిటి అని ఉంది ఇక్కడ ఎఫ్ఆఫ్టీ ఉంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు ఎఫ్ఆఫ్టీ వచ్చింది అదే ఇక్కడ మనకు ఎఫ్ డాష్ ఆఫ్టీ ఉంటే ఇక్కడ కూడా మనకు ఏమొస్తుంది ఎఫ్ డాష్ ఆఫ్టీ వస్తుంది సో ఇక్కడ ఎఫ్ డబల్ డాష్ ఉంటే ఇక్కడ కూడా మనకు ఎఫ్ డబల్ డాష్ ఉంటుంది ఇక్కడ మనకు బాగా అప్చర్స్ ఇది ఎలా ఉంది మనకు సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంది బట్ ఎఫ్ ఉన్న ప్లేస్లో ఎఫ్ డాష్ అయితే ఉంది సో నేను ఎలా రాసుకుంటానంటే దీన్ని ఇంటగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఇంటూ డిటి ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇంటూ డిటి బాగా ఇక్కడ ఎఫ్ డాష్ సో ఎందుకు ఎఫ్ డాష్ రాసుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఎల్లో ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఉంది సో కాబట్టి నేను ఇక్కడ కూడా ఎఫ్ డాష్ ఆఫ్ టీ అనే రాసుకున్నాను సో ఇది యాస రాసేసుకున్నాం పీఎఫ్ఆఫ్పి మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో సో నేను ఇప్పుడు ఏం చేసుకుంటున్నాను లిమిట్స్ అనేవి తీసుకుంటున్నాను ఏ లిమిట్స్ లిమిట్ పీ టెన్స్ టు జీరో ఆన్ బోత్ సైడ్స్ బోత్ సైడ్స్ నేను లిమిట్స్ని పీ టు జీరో అనేది కన్సిడర్ చేసుకుంటున్నాను అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ లిమిట్ పీ టెన్స్ టు జీరో ఇంటగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఎఫ్ టీ ఇంటూ అలాగే టు లిమిట్ పీ టెన్స్ టు జీరో పీ ఇంటూ ఎఫ్ మైనస్ లిమిట్ పీ టు జీరో ఎఫ్ ఆఫ్ జీరో సో ఏంటి మీనింగ్ లిమిట్ పీ టు జీరో అంటే సో పి అయితే ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో జీరో అనే వాల్యూని సబ్సిషన్ చేయాలి అని సో ఇక్కడ మనకి ఏమైపోతుంది పీ ఉంది కదా ఇక్కడ ఏమైపోయింది ఇది జీరో అయితే అయిపోతుంది సో ఈ పవర్ మైనస్ జీరో ఇంటూ టీ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇంటూ టీటీ సో అలాగే లిమిట్ పీ టెన్స్ టు ఇన్ఫినిటీ పీ ఇంటూ ఎఫ్ఆఫ్ పి మైనస్ పీ టెన్స్ టు జీరో ఎఫ్ఆఫ్ జీరో ఈ విధంగా అయితే రాసుకున్నాం ఒకసారి ఇక్కడ చూడండి మనకు టోటల్గా ఏమవుతుంది వాల్యూ ఈ పవర్ జీరో అవుతుంది ఈ పవర్ జీరో సో ఈ పవర్ జీరో వాల్యూ ఏంటి మనకి ఇక్కడ వన్ సో ఎనీథింగ్ పవర్ జీరో ఏమవుతుంది మనకు వన్ అవుతుంది ఆల్రెడీ మనకు ఫార్ములా ఉంది కదా సో ఏ పవర్ జీరో ఈక్వల్స్ టు వన్ అదే టూ పవర్ జీరో ఏమైపోతుంది టూ పవర్ జీరో కూడా మనకు వన్ ఏ అవుతుంది ఎనీథింగ్ పవర్ ఇట్ బికమ్స్ వన్ సో ఈ పవర్ జీరో ప్లేస్ టు మనం కోర్స్ ఇక్కడ వన్ అని రాసుకోవచ్చు వన్ ఇంటూ ఎఫ్ డ్యాష్ ఆఫ్ టీ ఇంటూ డిటి గా ఇవి అలానే ఉన్నాయి సో ఇక్కడ చూడండి మనకు ఇంటెగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇంటూ డిటి ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇంటూ డిటీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ పీ టెన్స్ టు ఇన్ఫినిటీ పి ఇంటూ ఆఫ్ పి ఇక్కడ మనకు ఈ టర్మ్లో ఎక్కడ కూడా మనకు పీ టర్మ్స్ లేవు కాబట్టి లిమిట్ని మనం డెక్లెట్ అయితే చేసేయచ్చు అంటే రిమూవ్ చేసేయచ్చు సో ఏమైంది మనకి ఇక్కడ ఆఫ్ జీరో ఉంది సో ఇక్కడ ఏంటి ఎలా ఉంది మనకు ఇది ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనే ఫార్మ్లో ఉంది ఒకసారి చూడండి దాని ఫార్ములా ఏమిటి ఇంటర్గ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వస్ సో ఇంటిగ్రేషన్ అలాగే డిఫరెన్షియేషన్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి మనకి ఏముంటుంది ఇక్కడ ఎఫ్ఆఫ్టీ ఉంటుంది సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ఆఫ్ లిమిట్స్ ఏమున్నాయి మనకు జీరో నుంచి ఇన్ఫినిటీ జీరో టు ఇన్ఫినిటీ దట్ ఈస్ ఈక్వల్స్ టు లిమిట్ పీ టెన్స్ టు జీరో పీ ఇంటూ ఎఫ్ఆఫ్ పీ మైనస్ ఎఫ్ ఇంటూ సారీ ఎఫ్ ఆఫ్ జీరో సో లిమిట్స్ అనేటు నేను అప్లై చేస్తున్నాను అప్పర్ లిమిట్ ఏముంది మనకు ఇన్ఫినిటీ ఉంది లోయర్ లిమిట్ జీరో సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే సో అప్పర్ లిమిట్ ఏముంది మనకి ఇక్కడ ఎఫ్ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ ఎఫ్ఆఫ్ జీరో దట్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ పి టెన్స్ టు జీరో పి ఇంటూ ఎఫ్ఆఫ్ పి మైనస్ ఎఫ్ఆఫ్ జీరో ఇక్కడ మనకు మైనస్ ఎఫ్ఆఫ్ జీరో ఉంది ఇక్కడ కూడా మనకు మైనస్ ఎఫ్ఆఫ్ జీరో ఉంది సో బోత్ సైడ్ మైనస్ ఎఫ్ఆఫ్ జీరో రెండు కూడా మనకి క్యాన్సిల్ అయితే అయిపోతాయి ఇంకేం మిగిలియ మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ పి టెన్స్ టు జీరో పి ఇంటూ ఎఫ్ఆఫ్ పి అయితే ఉంది సో ఇక్కడ మనకు దీని ఎలా రాసుకోవచ్చు అంటే సో లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ అని రాసుకోవచ్చు అంటే టీ ఉన్న ప్లేస్లో నేను లిమిట్ ఇన్ఫినిటీ సో టీ ఉన్న ప్లేస్లో నేను సబ్సేషన్ చేయాలి ఇన్ఫినిటీని సబ్సేషన్ చేయాలి అది దీని మీనింగ్ అనమాట సో మళ్ళీ నేను ఇక్కడ ఇన్ఫినిటీని సబ్సేషన్ చేస్తే మళ్ళీ నాకు ఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ వస్తుందా సో ముందున్న టర్మే వస్తుంది కదా సో కాబట్టి నేను ఇలా రాసుకున్నాను సో లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ దట్ ఈస్ ఈక్వల్స్ టు లిమిట్ పీ టెన్స్ టు జీరో పి ఇంటూ ఎఫ్ఆఫ్పి ఇదైనా మనం ప్రూవ్ చేయాల్సింది పి ఇంటూ పి సో ఫైనల్గా మనం ఏం రాసుకోవచ్చు లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ పి టెన్స్ టు జీరో పి ఇంటూ ల్యాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఆర్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ఆఫ్టీ సో ఈ ఎల్ ఆఫ్ ఎఫ్ఆఫ్టీ మనం ఏం రాసుకోవచ్చు పి అని రాసుకోవచ్చు దట్ ఈస్ నథింగ్ బట్ లిమిట్ పి టెన్స్ టు జీరో పి ఇంటూ ఎఫ్ఆఫ్పి పి ఇంటూ పి సో ఇదైనా మనం ఫైనల్గా ప్రూవ్ చేయాల్సింది సో ఫైనల్గా మనమైతే ప్రూవ్ అయితే షేర్ చేస్తాం ఫైనల్ వాల్యూ తీరమ్ ఈజ్ ప్రూవ్ సో ఈ విధంగా మనం ఫైనల్ వాల్యూ తీరం అయితే ప్రూవ్ అయితే చేసేస్తాం సో ఇన్షియల్ వాల్యూ తీరం అలాగే ఫైనల్ వాల్యూ తీరం సో ఈ రెండు తీరం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఎగ్జామ్లు అయితే వస్తుంది సో అక్కడికి ఇక్కడికి చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది ఆ డిఫరెన్స్ని మీరు అబ్జర్వ్ చేశారంటే ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా మీరు ఎగ్జామ్లు అయితే రాసేస్తారు సో ఏం లేదు ఫైనల్ వాల్యూ తీరం ఇనిషియల్ వాల్యూ తీరం టెక్నిక్ అయితే చెప్తాను ఈ ట్రిక్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఈజీగా మీరు మర్చిపోకుని ఉంటారు సో మనకు ఫిజిక్స్లో ఇనిషియల్ వెలాసిటీ అలాగే ఫైనల్ వెలాసిటీ అనేటివైతే మనకు ఉంటాయి సో ఇనిషియల్ వెలాసిటీ అంటే ఏంటి ఇనిషియల్గా మనకు వెలాసిటీని కన్సిడర్ చేసుకున్నాం సో ఇనిషియల్ వెలాసిటీ మనకు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే జీరోగా ఉంటుంది సో ఫైనల్ వెలాసిటీని మ్యాక్సిమం అంటే మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామో అది మనకు ఫైనల్ వెలాసిటీగా ఉంటుంది సో కాబట్టి దాన్ని మనము ఇన్ఫినిట్గా కన్సిడర్ చేసుకోవచ్చు సో సో వెలాసిటీ సో వెలాసిటీని మనం ఎలా కన్సిడర్ చేసుకున్నాం విత్ విత్ రెస్పెక్ట్ టు టైం పీరియడ్ కదా సో టైం అంటే ఏంటి టీ సో టీ అనేది జీరోలో ఉంటే అంటే టీ టెన్స్ టు జీరో ఉంటే సో అదేమవుతుంది మనకు ఇనిషియల్ వాల్యూ తీరం అవుతుంది అదే టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంటే అది మనకు ఫైనల్ వాల్యూ తీరం అవుతుంది సో ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో టైం పీరియడ్ అనేది మనకు జీరో ఉంటే అది ఇనిషియల్ వాల్యూ తీరం అది టైం టైం తీసిన తర్వాత టీ అనేది ఇన్ఫినిటీ ఉంటే అది మనకు ఫైనల్ వాల్యూ తీరం సో ఈ విధంగా మీరు గుర్తైతే పెట్టుకోండి సో ఇక్కడ మనకు టీ టెస్ట్ టు ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఫైనల్ వాల్యూ అయింది అదే టీ టెస్ట్ టు జీరో అంటే ఏమైపోతుంది ఇన్షియల్ వాల్యూ తీరం అయితే అయిపోతుంది ఓకే సో ఈ ఇది ఈ వీడియోలో మనం ఫైనల్ వాల్యూ తీరం గురించి అయితే తెలుసుకున్నాం సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను ఇన్ కేసు ఈ వీడియో కానీ మీకు అర్థమైనటువంటి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో నేను చెప్పే కంటెంట్ అనేది మీకు అర్థమవుతుందని నేను అనుకోని సో ఇంకా బెటర్ వేలో కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను సో దట్స్ ఆల్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ అయితే చేయండి సో ఇంకా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫికేషన్ కావాలనుకుంటే మీరు నన్ను నన్నైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు నా సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా ఈ వీడియోకి అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి అక్కడ నుంచి మీరు అయితే నన్నైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ